ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ పథకం నిర్వీర్యమైన మళ్ళీ ప్రజాపాలన ప్రారంభించిన ఎంబడే మా ప్రభుత్వం, మా మంత్రివర్గం 5 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి 10 లక్షల రూపాయలకు పెంచి డిసెంబర్ 9 నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేశాము. 70 రోజుల్లోనే 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగ పత్రాలు ఎల్బి స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ మా ప్రభుత్వ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈనాడు నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో వాటిని నిర్వహిస్తున్నది. అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. 9న ప్రాథమిక పరీక్ష జరగబోతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి పోస్టులతో 11,062 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. తొందరలోనే ఈ టీచర్ల నియామకాలను చేపట్టడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా వయో పరిమితిని కూడా 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచి ఈ ఖాళీలను భర్తీ చేసే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నది. మిత్రులారా, రాష్ట్రంలో లక్షల మంది ప్రజల సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పేదల కోసం ఈ ఏడాది 450,000 ఇండ్లను మంజూరు చేయడమే కాదు, 22,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు పేదవాళ్లకు నిర్మించి పేదవాడి సొంత ఇంటి కలను, చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూళ్ళను నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలను ఎంతోమంది విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 26,825 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నాం. దీనికోసం 1,135 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉంటే ఈ 65 ఐటీఐలను టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టాటా సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకొని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈనాడు మా ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే వ్యవసాయం. ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం. అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం. గతంలో రైతుకు ఉచిత విద్యుత్తు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మా ప్రభుత్వానిది.
ఈ ట్రాక్ రికార్డును ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. రైతుకు ఆర్థిక సహాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి ప్రతి రైతుకు రైతు భరోసా పథకంలో నిధులను విడుదల చేయడం జరిగింది.